ఎన్నికల్లో హామీలిస్తే ఎదురోడు చెయ్యలేడు అన్న ప్రచారాన్ని జనం ఒప్పుకోరు. నువ్వు చేస్తావా లేదా అన్నదే కోరుకుంటారు. తర్వాత నువ్వు చేయలేకపోతే అడుగుతారు. ఇప్పుడు రుణమాఫీ అన్నటువంటిది లాస్ట్ ట్రిప్పు ఈ ట్రిప్పు కూడా రాగానే చేస్తామని చెప్పి ఆ పైన వదిలేసేయలేదా టీఆర్ఎస్. తర్వాత ఇప్పుడు చేశారు కదా ఎలక్షన్స్ ముందుకు వచ్చేటప్పటికి అదేదో అంతకుముందు ఇవ్వలేదు అని చెప్పి చెప్తే ప్రయోజనం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇవ్వలేదని చెప్పింది, దెబ్బతింది. ఇప్పుడు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఒక 6 పథకాలు ఏవైతే ప్రవేశపెట్టిందో అవి జరగదు, దానికి ఏదో ఒక పదం కూడా వాడారు కేటీఆర్ గారు, రాబందుల రాజ్యం వస్తే రైతు బంధు రద్దు అవడం గ్యారంటీ. ఇది కేటీఆర్ ట్వీట్. రాబందుల రాజ్యమే వచ్చినా, రాక్షసుల రాజ్యమే వచ్చినా, నరహంతకుల రాజ్యమే వచ్చినా జనాలు చూసుకుంటారు. బట్ ఫస్ట్ ఏంటంటే సంక్షేమం. ఖచ్చితంగా కేసీఆర్ గారు వచ్చాక సాగునీటి వనరులు డెవలప్ అయిన అదే సందర్భంలో అభివృద్ధి ప్రగతి పదంలో నడుస్తోంది. మరొక వైపున రైతు బంధు ద్వారా రైతాంగానికి మంచి సేవలు అందుతున్నాయి. అలాగే ఇప్పుడు దళిత బంధు ఇట్లాంటివి పెట్టడం మంచి పరిణామం. ఇంకేం చేస్తారో చెప్పండి. అవతలోడు చేయడని చెప్పద్దు, ఎందుకంటే మీరే లక్షల కోట్ల ఆదాయం సంపాదించి పెట్టారు. భారతదేశంలో అతిపెద్ద తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ అని మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు చేయలేరు? ఆదాయ వనరు పెరిగినప్పుడు ఎవరైనా చేయగలుగుతారు. ఇవాళ కాంగ్రెస్ చేయలేదని చెప్పడానికి కూడా ఏం లేదు, జాతీయ స్థాయిలో ఏదన్నా హామీలు ఇస్తే. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలకి డబ్బులు పెరిగినాయి ఆదాయం, కాబట్టి నెక్స్ట్ వచ్చేవాడు చేయగలడు. కాకపోతే సంపాదన ఒకళ్ళది, ఖర్చు మరొకళ్ళది. ఇదివరకు ఒక సామెత ఉండేది, సాయిబు గారి సంపాదన బోబమ్మ కుట్టుకూలికి సరిపోదని. అంటే సంపాదన భర్త తీసుకొస్తే అక్కడ ఖర్చు పెట్టేటువంటిది ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఒక ప్రభుత్వాలు గతంలో భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు సంపాదిస్తే అయ్యి ఖర్చు పెట్టుకుని సక్సెస్ఫుల్గా 2 టర్మ్స్ గెలవగలిగింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే కాంగ్రెస్ పార్టీ టైంలో జరిగిన డెవలప్మెంట్, అట అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో ఆదాయం బాగా పెరిగింది. దాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకుంటుంది, మా ఘనత అని చెప్పుకుంటుంది టీఆర్ఎస్. మీరు కూడా పెంచారు డబ్బులు ఖచ్చితంగా. ఒక రూపాయికి ఇంకో రూపాయి వస్తుంది, కానీ రూపాయి లేనోడి దగ్గరికి రూపాయి రావట్లేదు, అది సమస్య. కాబట్టి ఆ పేదోడే ఇక్కడ కీలకం.